విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం 88వ వార్డు కొత్తూరులో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ స్థానిక మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సబ్బవరం మండలం వేదుర్ల నవర నరవ గ్రామంలో స్వయం పాకల వెంకట నారాయణ చంటి పంతులు ఆర్థిక సహాయంతో వాళ్ళ కుమారుడు స్వర్గీయ స్వయం పాకల విశ్వదీప్ 3వ వర్ధంతి సందర్భంగా సుమారుగా 130 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 88వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ చట్టి తాతారావు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం, చంటి పంతులు ఆర్థిక సహాయం చేయడం వల్ల మా గ్రామంలో పేద ప్రజలు ఎంతో మేలు కలిగిందని, వారి సేవలు మా ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి సత్య గంగరాజు, ఏఓ చైతన్య, డాక్టర్ డైరెక్టర్ సిహెచ్ సరియన రాయణ, పి శ్రీనివాసరావు, తారకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏవో నాకు నచ్చిన కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఈ సేవ చేసే భాగ్యం నాకు కలగాలనే ఉద్దేశం మీద సత్యగంగరాజు గారిని సంప్రదించడం జరిగింది. వారు అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు. కాబట్టి బాధాహృదయమైన హృదయంతో ఇంతకు మించిన మాటలేని మాట్లాడలేనని సభాముఖంగా నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాను. విధులర పోస్టు సఫవర మండలం, అలాగే టీబీఎంసీ 88వ వార్డు నివాసి, మరి ఆగమ శాస్త్రి పండితులైనటువంటి శ్రీ స్వయంపాకల వెంకట నారాయణ గారు, మరి వాళ్ళ కుమారుడు అకాల మరణం, మరి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మరి ప్రతి జిల్లాలో కూడా మరి ఆయన ఆత్మశాంతి చేకూరాలని, మరి పేద ప్రజలకు మరి దుప్పట్ల పంపిణీ కానివ్వండి, మరి అలాగే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకి మరి ఆయన విరాళాలు కానివ్వండి, మరి అనేక మరి వాళ్ళ అబ్బాయికి మనశాంతి ఇవ్వాలని మరి ఆయన కోరుకుంటూ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. మరి అలాగే మరి స్వచ్ఛంద సంస్థ అనేటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్ మరి మన డాక్టరేటు మరి మరి మన గవర్నమెంట్ మరి ఆయనకి ఎంతో చక్కన బిరుదిచ్చి మరి గౌరవించింది. మరి అలాగే సత్యగంగరాజు గారికి, మరి అలాగే మరి ఆయన బృందం, మరి ఆయన బృందం అందరికీ మరి పేరు పేరిన మరి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా గ్రామంలో పేద ప్రజలకి మరి అబ్బా తాతలకి మరి జగన్ గారు మరి ఈరోజు గవర్నమెంట్ కూడా చేయలేని పని ఈరోజు మరి మన సత్యగంగరాజు గారు ఎంతో సేవ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు చలికాలం వచ్చింది, ముసలోళ్ళు అబ్బా తాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి వారికి మరి దుప్పట్లు పంపిణీ అవనివ్వండి, మరి వాళ్ళకి బట్టలు పంపిణీ అవనివ్వండి, మరి భోజనం సదుపాయాలు కానీ చాలా కార్యక్రమాలు తీసుకొస్తాం.